నేను హరికృష్ణ గారికి రుణపడి ఉంటా ఎన్టీ రామారావు గారికి రుణపడి ఉంటా నాకు సీట్ ఇప్పించి నాకు సీట్ ఇప్పించినటువంటి వ్యక్తి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలో అతను హక్కు ఉంది ఆ పార్టీలో రెండు వేల తొమ్మిదిలో ఎన్నికల ప్రచారం చేశాడు నాకు ఎన్టీఆర్కి జూనియర్ ఎన్టీఆర్కి విభేదాలు ఉండొచ్చు మేమిద్దరం మాట్లాడుకుపోవచ్చు కాకపోతే విశ్వాసం కానీ ఉంటాం ఎప్పుడు ఎన్టీఆర్ని కానీ జూనియర్ ఎన్టీఆర్ని కానీ సీనియర్ ఎన్టీఆర్ని కానీ ఒక చిన్న మాట కూడా మాట్లాడాల మేము మాట్లాడము అతను తిట్టినా కూడా మాట్లాడడం అతను చంపినా కూడా మాట్లాడడం ఎందుకంటే మాకు ఉపయోగపడ్డాడు అలాంటి మాకు ఇష్టం నాకు రాజకీయ భిక్ష పెడితే హరికృష్ణ గారు పెట్టారు పెద్ద ఎన్టీఆర్ పెట్టారు చిన్న ఎన్టీఆర్ పెట్టారు ఈడేవాడు ఫోర్ ట్వంటీ నా కొడుకు ఈడే అక్కడ బిచ్చగాడిలాగా జాయిన్ అయ్యి వెన్నుపోటు చేసింది దొంగ ఫోర్ ట్వంటీ కాదు ఈ నాకు రాజకీయ భిక్ష పెట్టేది నేను విశ్వాసం లేని కుక్కనే చంద్రబాబుకి విశ్వాసం ఉంటే కాంగ్రెస్ని ఎందుకు వదిలేశాడు రెండుసార్లు సీట్ ఇస్తే ఎన్టీఆర్ గారికి మూడు సార్లు సీట్ ఇస్తే వెన్నుపోటు ఎందుకు పొడిచాడు ఈడే విశ్వాసం నేను కుక్కనే నేనా నేను గొట్టిగా అంటే ఆడియన్స్ తాగిపోతున్నా కొడుక చంద్రబాబు తాగిపోతున్నా కొడుక ఇరవై నాలుగు గంటలు తాగిపోతున్నా కొడుకే కాడు నేను గుట్కేస్తాను ఈ నా కొడుకులు నాకు వచ్చి డబ్బాలు పట్టుకుని నేను వస్తాను అంటే ఎత్తారా ఆడి అంటే తాగుబోతున్నా కొడుకు ఎప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు అయితే కనపడద్దు అని చెప్పి స్టీల్ డబ్బాలు పోసుకు తాగుతూ ఉంటాడా దానికి ఒక గుడ్డ చుట్టి పనికిరాని రాని మాటలు పనికి వాగుడు చంద్రబాబు నాయుడు గడి ఫోర్ ట్వంటీ చంద్రబాబు నాయుడు జీవిత చేస్తే నాకు తెలుసు పెద్ద ఎన్టీఆర్నే కాదు చిన్న ఎన్టీఆర్ని కూడా వదలనటువంటి రోతగళ్ళీళ్ళు అమరావతి రైతుల ముసుగులో జూనియర్ ఎన్టీఆర్ని తిట్టుతున్నారు నువ్వు సస్తే ఏంటి బత్తే అంట ఆడు ముప్పై ఎనిమిది ఏళ్ళు ఆయన చంపేయాలంట ఈ డెబ్బై మూడు ఏళ్ళు ఈడు మాత్రం ఉండాలంట ఆడి ఏకమ కూడా పేకలేము నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏముంది అడిగి పేకడాకి అది ఆ చంద్రబాబు వేస్తూ ఏముంది పేకడాకి మొన్న పీకి ఇరవై మూడు సీట్లు కూర్చోబెట్టి కూర్చోబెట్టారు ఎక్కి ఎక్కి ఏడిచాడు సిగ్గు లేకుండా ఇంకేం పేకాలండి నేను జగన్మోహన్ రెడ్డి గారు నీ సమకాలీకుడు కొడుకు ఒక పార్టీ పెట్టి నేను భూస్థాపితం చేశాడు నేను ఇంటికి పరిమితం చేశాడు నువ్వు ఇంటికాడ కూర్చుని అసెంబ్లీలో కూర్చునే ఏడ్చి స్వాగాలు ఎట్టి కింద పడి దొల్లి ఇప్పుడు అడుక్కు తినే పరిస్థితిలో నువ్వు నువ్వు ఇంకేం చేయాలి జగన్మోహన్ రెడ్డి నిన్ను నువ్వేది పెద్ద ఈడేదా పెద్ద బాహుబలిలాగా మేమేం చేయలేమంట ఇంకేం చేయాలి రా బాబు నేను చెప్పు నేను బట్టలు వాడేసి బెంజి కంపెనీ దగ్గర నిలబెట్టిన నన్ను ఏం చేయలేరంటే ఇంకేం చేయాలి నిన్ను నీకు సిగ్గు శారం లేదు నీతి జాతి లేదు విశ్వాసం కుక్కవే నేను ఏం చేయాలి చెప్పు ఈ నీ దగ్గర ఉన్నటువంటి పిచ్చ కుక్కలతో నా పోాలని విజయసాయి రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి తిట్టెతో ఏం చేయాలి మిమ్మల్ని నిమ్మకూరులో రెండు వేలలో కౌత్రంలో రెండు చోట్ల తెలుగుదేశం ఎంపీటీసీని ఓడించింది నేను ఇండిపెండెంట్ని ఎంపీపీ చేసింది నేను ఇక్కడ ఉన్నటువంటి రావి వెంకటేశ్వరరావు కానీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు కానీ రెండు ఎంపీటీసీలను గెలిపించుకోలేకపోయారు రామారావు కన్నారూరు అత్తారూరు అది నా చరిత్ర నాకు ఆడేవడ బిచ్చగాడిస్తే నేను సీట్లు తీసుకుని పోటీ చేసి నేను ఎమ్మెల్యే అయినటువంటి బిచ్చగాడిని కాదు రాజశేఖర రెడ్డి గారి ప్రపంచంతో రెండు సార్లు గెలిచాను నేను తెలుగుదేశం నుంచి ఎయిటీ నైన్లో ఓడిపోయారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ గెలిచింది ఎనభై తొమ్మిది కన్నా కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి గారు రాయంలో ఇంకా పెద్ద వేవులు ఇదేం తెలుగుదేశానికి కంచుకోవటం కాదు గది గుద్దు కాదు చరిత్ర చెప్పాలంటే చాలా చెప్తాను నేనేం తెలుగుదేశం పార్టీకి ఆడుకోరు కాదు నేను ఎన్టీఆర్ ఫ్యామిలీకి నేను తొంభై తొమ్మిది ఎన్నికల్లో హరికృష్ణ గారితో పాటు అన్న తెలుగుదేశంలో ఉన్నాను ఆయనతో పాటు పార్టీలోకి వెళ్ళి ఆయనతో పాటు బయటకు వచ్చాను కాబట్టి చంద్రబాబు నాయుడు దగ్గర మోచేతి నీళ్లు తాగినటువంటి పిచ్చకుొక్కలు ఉంటే వాళ్ళు మురుకోమండే ఆడి సంఖ నాకమండి మాకు నాకాల్సిన అవసరం